అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరిపేట గ్రామంలో సర్పంచ్ కారం కృష్ణబాబు, ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి ఆధ్వర్యంలో గ్రామసభ మీటింగ్ ప్రారంభించడం జరిగినది. గ్రామంలో వివిధ సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం ప్రజల నుంచి పలు దరఖాస్తులు స్వీకరించడం జరిగినది. గ్రామంలో పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావడంతో విజయవంతంగా ముగిసినది. అనంతరం మండల అధ్యక్షులు మరిచెట్ల బుజ్జిబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 సంవత్సరమునకు గ్రామంలో గుర్తించిన క్రొత్త పనులు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలకు కలవర్టులు, పశువుల శాలలకు శ్మశాన వాటికలు, అభివృద్ధి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పంచాయతీ వారు, మండల పరిషత్ వారు ఆమోదించి ఆన్లైన్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారమునకు కృషి చేస్తామని నియోజకవర్గ శాసనసభ్యురాలు మిరియాల శిరీష, దేవి విజయ భాస్కర్, ఎన్డీఏ కూటమి నాయకుల సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మట్ట మెహర్ బాబా గౌడ్, మాగాపు బాబురావు, గొల్ల చెంటిబాబు, కొత్తపల్లి సత్యనారాయణ, కట్టుమూరి వీరబాబు, కాలచర్ల రవి, రేలంగి రాంబాబు, సామిరెడ్డి రామకృష్ణ, గొల్లపూడి అరవిందు, పంచాయతీ వార్డు సభ్యులు, హెల్త్ డిపార్ట్మెంట్, ఐసీడిఎస్ సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పాత 170 ముందు పువ్వులన్నీ కూడా మరి ఇందులోనే ఆన్లైన్లో కూడా ఆయన అడిగారు. అదే నేను చెప్తున్నాను, ఎండిగా తర్వాత క్లారిటీ ఇస్తానని చెప్పండి. ఈరోజు మనకి గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మన ఎంపీడీఓ గారు, వార్డు మెంబర్స్, మనం ఇటువంటి వర్క్స్ మనం ప్రపోజ్ చేసుకోవాలి, మన గ్రామంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మన బుజ్జి గారు, మన నాయకులందరూ, కొన్ని రోడ్స్ ఎక్కడైతే లేవని, మన గ్రామంలో లేవనేవి మన ముందుకు తేవడం జరిగింది. మనకి కనీసం మన రకంగా ఒక వ్యత్యాసం ఏంటంటే గ్రామం అభివృద్ధి అవ్వాలనేది అందరికి, నాయకులకి అందరికి నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఏ డౌట్ గ్రామంలో ప్రజలకు సంబంధించిన ఏ విషయం అయినా వెంటనే నేను ప్రొవైడ్ చేయడానికి నేను ఎందుకు వస్తానని. ఎవరికి ఏది కావాలన్నా సీసీ ట్రైన్ అయినా, రోడ్లు డెవలప్ చేసుకోవడమైనా, అలాగే కోడ ఫారాలకి చేపట్టాలి. వేతనదారుల హక్కులు, జాబ్ కార్డు పొంది ఉండాలి, పని కోరి పంట కాలంలో కూడికి తీట, ఇరిగేషన్ కాలంలో కూడికి తీట, పెద్ద కాలువలు డ్రైన్లో మరియు కూడికి తీట, మైనర్ డిస్ట్రిబ్యూటర్ కాలంలో కూడికి తీట, నర్సరీ గ్రామ సభల పంచాయతీలు నిర్వీర్యమైపోయి, ప్రతి పంచాయతీలు కూడా నిర్వీర్యమైపోయి, డబ్బులు లేక మా సీఎం గారు ఈ గ్రామ సభలో ఇదే రోజునే గ్రామ సభలు పెట్టారు. కూడా గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు అండి. ఈరోజు దేశ చరిత్రలోనే ఇటువంటి ఏ విధమైన సమస్యలు ఉన్నా, వాళ్ళ రోడ్ల సమస్యలు కానీ, డ్రైన్ల సమస్యలు కానీ, ఉపాధి ఆకర్షించడం జరిగింది. 19 సంవత్సరాల నుంచి జరుగుతున్నా సరే ఈ గ్రామీణకు సంబంధించిన ఇద్దరు కూడా మాట్లాడి మనసిన అవసరం ఉంది. వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా రోడ్డు చాలా అసౌకర్యంగా ఉందండి ఆ 2 రోడ్లతో. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష భాస్కర్ గారి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎండీఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. ఈ గ్రామ సభలో ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను, అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించడం జరిగిందండి. గ్రామంలో ఎన్నో సీసీ రోడ్లు అవసరం ఉంది, ఎన్ని డ్రైన్లు అవసరం ఉంది, గ్రామం నుంచి ఎన్ని లింక్ రోడ్లు అవసరం ఉన్నదని కూడా ఈ సభ దృష్టిలోకి తీసుకురావడం జరిగిందండి. అలాగే మరి ముఖ్యంగా మా గ్రామంలో గల శ్మశాన వాటికలను, అలాగే 2-3 శ్మశాన వాటికలు ఉన్నాయండి, ఆ అన్నింటిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వర్షాకాలంలో క్రిమినలైజేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాటిని కూడా ఆ సమస్యను కూడా తీర్చి అవి కొంచెం ఎత్తి చేసి కొన్ని బిల్డింగులు కూడా కట్టవలసిందిగా కోరడం జరిగిందండి. ఈ గ్రామ సభకు ఎంతో విశేష స్పందన అయితే లభించిందండి. గ్రామంలో ఉన్న సమస్యలను అన్నింటిని కూడా ఇక్కడికి వచ్చిన నాయకులు, సర్పంచ్ గారు, ఎండీఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలన్నింటినీ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఈ సమస్యలన్నింటినీ సానుకూలంగా తీరుస్తామని ఈ సభ ద్వారా హామీ ఇవ్వడం, గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందండి.